ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో పత్తి తెగుళ్ల బారిన పడింది గత రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి రైతులకు పంట నష్టపరిహారం అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పులు పాలన రైతులు బలవన్ మరణానికి పాల్పడుతున్న ఒక రిపోర్ట్ నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు వేల రెండు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు అకాల వర్షాల కారణంగా పత్తి చేలు దెబ్బతిని దిగుబడి భారీగా తగ్గింది ఎకరాకు పది నుంచి పదిహేను క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదని రైతులు చెబుతున్నారు అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని పత్తి పంట దిగుబడి రాకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులపాలై నల్గొండ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం బోయగూడెంకు చెందిన పత్తి రైతు లింగయ్య పది ఎకరాల్లో పంట సాగు చేయగా పెట్టుబడులు కూడా రాలేదు దీంతో మనస్తాపానికి గురైన లింగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో లింగయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమ కుటుంబానికి న్యాయం చేయాలంటున్నారు లింగయ్య కుటుంబ సభ్యులు లింగయ్యకు ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు పంటలు రాక అప్పుల పాలయ్యి పది ఎకరాలు వేస్తే ఎకరానికి ఒక మూడు నాలుగు దిగుబడి వచ్చింది ఎకరానికి ఒక నలభై వేలు అట్లా పెట్టుబడి పెట్టాము దాని దాని సరిపోనాక అప్పుల బాగా ఆత్మహత్య మందా అకాల వర్షాల వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి ఏటా వేల ఎకరాల్లో పత్తి పంట నష్టం జరుగుతుంది వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించకపోవడంతో పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు గత వర్షాల కారణంగా రైతులు వేలాది ఎకరాల్లో పత్తి పంట నష్టపోయారు ప్రభుత్వం నుంచి పైసా సహాయం కూడా అందలేదని అతికి అప్పులయ్యి ఇబ్బంది వర్షాలు ఎక్కువ పడినా దాంట్లో గులాపూరి రావడం మెయిన్ ఏంటంటే సీడ్ ఫెయిల్ అయిన పంట దిగుబడి రాకపోవడం అలా జరిగింది ప్రస్తుతం అంటే ఇప్పుడు ఇంతకుముందు పది పన్నెండు అట్లా వచ్చేది ఈసారి నాలుగు ఆడికి ఎక్కువ వర్షాలతో పంటలు దెబ్బతిన్నప్పుడు ప్రతి సంవత్సరం వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువ పంట దెబ్బతిన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీని గతంలో ఇచ్చేది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వడం లేదు దీంతో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు